ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలని పోరాటాల ద్వారా మాత్రమే హక్కులు సాధించుకోగలమని తన జీవితకాలం పోరాడి ప్రతి భారతీయుడికి సమాన హక్కులు కల్పించిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని ప్రజావేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి యేసురత్నం అన్నారు. చీరాల మసీదు సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రజావేదిక అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ఫలాలను దిగువ స్థాయి పేదలకు అందించిన నాడే ఆయనకు ఘనమైన నివాళని అన్నారు. చేనేత జన సమైక్య నాయకులు మాచెల మోహన్ రావు మాట్లాడుతూ హక్కులను సాధించడంలో అంబేద్కర్ వారసునిగా చెప్పుకునేవారు విఫలమయ్యారన్నారు. వ్యక్తిగత ద్వేషాలతో ఆ మహనీయుని ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల హక్కుల కోసం పోరాడాలన్నారు. రిటైర్డ్ జడ్జి జయరాజు మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వలన తాను జడ్జినయ్యానన్నారు. 200 దేశాలు సభ్యత్వం కలిగిన ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ జయంతిని విజ్ఞాన దివస్గా ప్రకటించి ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సయ్యద్ అలీంబాబు, వైసీపీ నాయకులు దేవరపల్లి బాబురావు, నీలం శామ్యూల్ మోసెస్, అంబటి పుష్పరాజు, ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు బక్కా జయరామరెడ్డి, నాయుడు నాగార్జునరెడ్డి, సేవక్ సంస్థ అధ్యక్షుడు కోటి ఆనందబాబు, దేవరపల్లి అబ్రహం, అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నెరవేర్చడానికి ఒకళ్ళైనా ముందుకొస్తారని చెప్పని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఆశయంలోకి ఎవరు రావట్లేదు. నా ఆలోచన విధానాన్ని నా పేరు చెప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నా పేరు చెప్పుకుని నా జాతి కోర్టు పొగగొట్టుకుని రాజ్యాధికారాన్ని కొత్తనాడు. రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత నా ఆశయాలను మర్చిపోతున్నాడు. అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తూ ఉంది. మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలంటే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని జనంలో తీసుకెళ్ళాలి. ముందు మన మిత్రులు చెప్పినట్టుగా గ్రాస్రూట్లోకి వెళ్ళాలి. అంబేద్కర్ ఆలోచన విధానం, ఆయన అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటి? సమసమానత్వం. రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఏంది? అందరూ సమానులే. ప్రధానమంత్రికి ఓటు అయినా సమానమే, కూటికి లేనివాటికి ఓటు అయినా సమానమనే చెప్పని మరి రాజ్యాంగంలో ఓటెక్కు ద్వారా సమానత్వాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడికి ఘనమైన నివాళి అర్పించాలి. మనందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలి. ఆయన ఆశయ సాధనం ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వాలు పాలకులులో నా జనం వాటాలు కలిగి ఉంటారో, లేక పరిపాలన విధానంలో నా జాతి ప్రజలు ముందుంటారో, అప్పుడే సమాన హక్కులు వస్తాయి. అప్పుడే అన్నీ కూడా శాశ్వతంగా నా ఆలోచన నేను ఇచ్చినట్టు ఫలాలు దిగువ కులాలకు అందించినాడే, దిగువ జాతికి అందించినాడే సరేటటువంటి విధానం చేసుకుంటారని చెప్పని మనం చేసుకుంటూ ఇలాంటి పరిస్థితిని మరి ఈ కలయిక ఈ విధంగా అందరున్న ఏ జాతుల కోసం అయితే నిర్దేశించి పెట్టాడో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాం. ఆయన ఆశయ సాధన కోసం మనం ముందుకెళ్ళాలని చెప్పని ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్కి ఘనమైన ఇవ్వాలని చెప్పని తెలియజేసుకుంటూ చెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. 199-195 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తిని కూడా ఈరోజు మనం స్మరించుకుంటా ఉన్నాం. పూలే గారికి మరణం తర్వాత సంవత్సరంలోనే అంబేద్కర్ గారు జన్మించి మరొక సంఘ సంస్కర్త ఈ ప్రపంచానికి పరిచయం అయ్యి ఆయన ఆశయాలు సాధిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ హక్కుగా భావించే రాజ్యాంగాన్ని మనకు అందించి మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈ రాజ్యాంగం ద్వారా కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ జన్మాంతం బడుగు బలహీన వర్గంగా రుణపడి ఉండాలనే ఆశయంతోనే ఆయన ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో పీడితులకు దాడితులకు హక్కులను కల్పించి మహిళల కోసం హిందూ కోర్టు బిల్లును తీసుకొచ్చి మరి హిందీ కోర్టు బిల్లు ఆ రోజున పార్లమెంట్లో ఆమోదం కాకపోతే న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసి ఈ దేశంలో ఉన్న మరుగు బలహీన వర్గాల ప్రజల కోసం విశేష సేవలు అందించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలు మరి మనం ప్రతి ఏటా కూడా గుర్తు చేసుకుంటా ఉంటే అది అంబేద్కర్ గారు ఈ దేశం కోసం చేసిన సేవలు అని చెప్పని తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ దగ్గర నుంచి దేశ ప్రధాని వరకు కూడా ఓటు హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పని తెలియదా. మరి మనం ఎప్పుడు కూడా 14 April, 16 December ఈ రెండు డేట్లనే గుర్తుపెట్టుకుంటున్నామే కానీ అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలా? ప్రతి నిత్యము కూడా అంబేద్కర్ ఆశయాలను మరి దేశ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలా? అంబేద్కర్ గారు రచించిన రచనలన్నింటినీ కూడా తెలుగులో అనువదించి రాబోయే కాలం వారికి కూడా అందరికీ అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకెళ్లాలని ఆయన రచనలన్నింటినీ కూడా మరి
పశ్చిమ తెలుగు రాష్ట్ర ప్రభుత్వం అనువదించాలని చెప్పని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయింపజేస్తూ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి అంశాలని దానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఆలోచిస్తే నా మనసుకు అనిపించేది వర్తమాన భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించిన విషయాలని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే అనేక రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి సమస్యలు, ఇప్పటికే అనేక రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి భూ సరిహద్దు సమస్యలు.